మనకి బిజీ లైఫ్లో చింతపండు ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, మనం ఎట్లా చేసుకుంటే మనకి తొందరగా పని అవుతుందో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇది లాంగ్ వీడియో ఉంది కానీ మీరు మొత్తం చూస్తేనే, ఆ వీడియో ఫుల్గా చూస్తేనే మీకు ఇవన్నీ ఎలా చేయాలో తెలుస్తుంది. చింతపండు గుజ్జు, చింతపండు పౌడర్ ఈ రెండు ఎలా చేయాలో ఈ ప్రాసెస్ చూపిస్తానండి మీకు ఇప్పుడు. సో ఎంతో ఈజీగా, కాకపోతే మనం ఒక 1 అవర్ దానికి టైం స్పెండ్ చేయాలి. ఇలా మీరు చేసిన అనుకోండి 6-7 మంత్స్ వరకు మీకు టెన్షన్ లేకుండా ఈ రెండు. నేను ఇది వీడియో ఎందుకు నా వాయిస్ పెడుతున్నానంటే, నేను టైప్ చేయడం కంటే ఇది చెప్తే బాగుంటుందని చెప్తున్నాను. చింతపండు చాలామంది అప్పటికప్పుడు చేయాలి, ఇదంతా అంటే బిజీ లైఫ్లో మనకి ఆఫీస్ వెళ్ళే టైంకి అంత బిజీలో చేయలేము కాబట్టి ఇలా చేయొచ్చు. ఎలా చేయాలంటే మనం స్టోర్ పెట్టుకోవచ్చు. ఈ గుజ్జుని ఎలా స్టోర్ చేయాలో ఈ వీడియో మొత్తం చూస్తేనే మీకు తెలుస్తుంది. ఇప్పుడు దీనికి మనము ఎంతగా, అదేంటి ఇది 1 కేజీ కంటే ఎక్కువ ఉండొచ్చు. ఈ చింతపండు ఎట్లా మనము యూస్ చేయాలో చూపిస్తాను, అంటే గుజ్జు ఎట్లా స్టోర్ చేయాలి ఏంటి అనేది. ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో మనకి ఎలా అదేంటి తొందరగా చేయడం కానీ ఏదైనా మనకి ఇబ్బంది అవుతుంది. సో ఇలా స్టోర్ చేసుకుంటే మీకు ఏమవుతుంది అంటే, అప్పటిదప్పుడు ఒక 2 స్పూన్స్ కానీ, ఎంత మన చింతపండు ఎంత పులుపు కావాలో అంత సరిపడా వేసుకోవచ్చండి. 1 కేజీ ఉండొచ్చండి. ఇదంతా తీసి నేను ఇక్కడ నానబెట్టడానికి తీసుకుంటున్నాను అండి. ఇది 6-7 మంత్స్ వరకు పెట్టుకోవచ్చండి ఫ్రిడ్జ్లో మంచిగా. ఇప్పుడు దీనికి మనము చింతపండు మునిగే వరకు నీళ్ళు వేసుకోవాలి. దీనికి ఇలా వస్తాయండి, అదే సపరేట్ అవుతుంది గట్టిగా ఉన్నా కూడా. మొత్తం నానే వరకు మనం ఉందాం, మంచిగా నానబెట్టాలండి. దీనికి నానిందండి ఒక 20 మినిట్స్లోనే, తొందరనే నానింది. సో ఇది ఏం చేద్దామంటే, ఈ నార తీయద్దు. ఈ నార ఉంటేనే మనకి ఏంటంటే మంచిగా బిస్కెట్ ఏదంతా మంచిగా గుజ్జు వస్తుంది. ఇలా మంచిగా పిసుకుతే ఎంత మంచిగా జ్యూస్ వస్తుంది అండి దీంట్లో గుజ్జు. చూడండి ఎంత చిక్కగా వస్తుందో గుజ్జు. ఇప్పుడు గుజ్జు తీసేసుకుందాం. ఇట్లా మీరు ఏదైనా స్ట్రైనర్ తీసుకోండి చేయండి, తీసుకొని ఇక్కడ చూడండి ఎంత మంచిగా వచ్చిందో. కొంచెం నీళ్ళు వేసుకొని మళ్ళీ గుజ్జు తీద్దాం మనం. మీకు ఇందులో 2 టైప్స్ చూపిస్తానండి, 2 రకాలుగా మనం ఎలా స్టోర్ చేసుకోవాలో. అంటే మీకు దాంట్లో ఏది ఈజీ అనిపిస్తే అది చేసుకోవచ్చు, కానీ మీరు స్టోర్ చేసేదైతే ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేయాలి. మళ్ళీ స్ట్రెయిన్ చేద్దాం. ఇట్లా 2-3 టైమ్స్ స్ట్రెయిన్ చేయండి. మీకు గుజ్జు తెలుస్తుంది కదా ఎంత వస్తుందో అనేది, దాన్ని బట్టి చేయండి. ఎక్కువ లాస్ట్ వరకు ఏ చేయకండి. మళ్ళీ కొంచెం అదంత ఏమి ఉండదు, గుజ్జు ఉంటేనే మనకి మంచిగా పుల్లగా ఉంటుంది, అంత ఉంటుంది. ఇప్పుడు మనం గ్యాస్ ఆన్ చేస్తున్నాం. దీంట్లో నేను 1/2 కప్, అంటే ఇక్కడ చూడండి 125 ml అని ఉంది. సో అంటే మనకు అద్దపు అనుకోండి, ఇంత వేసేస్తున్నాం. ఇప్పుడు మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్లో మనము బాగా ఉడికించుకోవాలి. మీకు పప్పు చారులో కానీ దేంట్లో అయినా మీరు ఆలుగడ్డ చారు ఏదైతే చేస్తారో దాంట్లో ప్రతి దాంట్లో యూజ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే, మీరు ఆల్రెడీ మనం దీంట్లో ఉప్పు వేసినాం కాబట్టి మనము పప్పు చారు కానీ ఏదైనా చేసుకునేటప్పుడు ఉప్పు కొంచెం తక్కువ వేసి మనం టేస్ట్ని బట్టి చేయాలి. లేదంటే దీంట్లో ఉప్పు మళ్ళీ దాంట్లో మీరు ఉప్పు వేసుకున్నాం అనుకోండి, మళ్ళీ ఉప్పు ఎక్కువ అయిపోతుంది పప్పు చారులో. సరేనా, ఇలా చేసుకొని పెడితే మీకు 6 మంత్స్ మంచిగా రెస్ట్ అండి. ఏమిటో చింతపండు నల్లగా అయిందని ఆ టెన్షన్ ఈ టెన్షన్ ఏముండదు. ఇలా చేసుకుంటే ఒక్కసారి మీరు 1 అవర్ స్పెండ్ చేస్తే చాలు, 6 మంత్స్ వరకు మంచిగా క్లీన్గా ఉండొచ్చు. పేస్ట్ ఇట్లా గుజ్జులాగా రావాలండి, అప్పుడైతేనే మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే, మంచి ప్లాస్టిక్లో అయినా స్టోర్ చేసుకోండి, లేదంటే గ్లాస్ బాటిల్స్లో అయినా స్టోర్ చేసుకోండి. ఈ మామూలు ప్లాస్టిక్లో పెడితే మాత్రం తొందరగా ఖరాబ్ అవుతుంది.
వీడియో లాంగ్ ఉందని మీరు అనుకోకండి, ఎందుకంటే ఈ ప్రాసెస్ మొత్తం చూస్తేనే మీకు కూడా అర్థమవుతుంది. మళ్ళీ మీరు మధ్యలో చూసి మళ్ళీ సగంలో చూసి ఇలా అయింది అలా అయింది అనుకోవడం కంటే మొత్తం వీడియో చూస్తే మీకు టూ వెరైటీస్ నేను చూపిస్తాను. అది చాలా ఈజీ ప్రాసెస్లో ఉంటుంది. ఒకటి ఫ్రై ప్రాసెస్లో, ఒకటి ఇది లిక్విడ్ ప్రాసెస్లో, అంటే పప్చార్లో. ఇది అది ఫ్రై ఏమో మనం చాట్ లాగా కానీ ఫ్రై ఐటమ్స్లో కానీ దేంట్లైనా యూజ్ చేయొచ్చు. చుట్టూనే ఉండండి మాడకుండా. ఇలా కలిపితే ఈవెన్గా వేడవుతుంది, ప్లస్ మీకు గుజ్జు కూడా బాగా వస్తుంది. ఉన్నప్పుడు చింతపండు పులిహోర చేసుకోవాలంటే కూడా ఈ చింతపండు పేస్ట్ యూజ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే, చాలామంది చింతపండు పేస్ట్ చూపిస్తారు కదా, దాంట్లో పల్లీలు అవన్నీ వేయించి పెడతారు. కానీ మీరు అప్పటికప్పుడు వేయించి తింటేనే బాగుంటుంది. మీరు అట్లా చింతపండులో అంత పోపు వేసి పెడితే అది పుల్లబడి తినబుద్ధి కాదు మీకు. ఇట్లా పేస్ట్ పని బాగుంటుంది, కానీ పల్లీలు మాత్రం అప్పటికప్పుడే ఫ్రై చేసుకొని వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. అట్లా పెడితే మాత్రం మీరు తినలేరు. ఇది బాయిల్ అయ్యే వరకు మనం వెయిట్ చేస్తాము. పడే వరకు మనం వెయిట్ చేద్దాం. పొంగ కూడా చూడండి, పొంగుతుంది పై వరకు. దీంట్లో ఏమైందంటే మొత్తం పొంగి బయట వస్తుందని వేరే దాంట్లో ట్రాన్స్ఫర్ చేశాను. ఇందులో ఇప్పుడు మనకి ఎక్కువ పొంగే అంత ఛాన్స్ ఉండదు అన్నట్టు. హై ఫ్లేమ్లో చేయొచ్చని దీంట్లో వేసినండి. ఈ చింతపండు పాడేయకుండా ఎలా యూస్ చేయాలో చూపిస్తానండి. ఇది మనకి ఎలా యూస్ అవుతుందంటే, మన ఇత్తడి ఐటమ్స్ ఉంటాయి కదా, అది కానీ రాగి ఐటమ్స్ కానీ వాష్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అంటే రీయూస్ చేయొచ్చు పాడేయకుండా వేస్ట్గా. దీంట్లో ఉప్పు ఇట్లా కలిపేసి ఇలా రాగిపోయింది. ఇప్పుడు ఇట్లా ఉంది కదా నల్లగా, ఇప్పుడు చూడండి ఇది పెట్టగానే కలర్ చేంజ్ అవుతుంది. చూడండి వాష్ చేస్తే ఎట్లా మెరుస్తుందో. ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలంటే, వాష్ చేసి మళ్ళీ సబీనా కానీ లేదంటే పీతాంబరి అంటారు కదా, లేదా వెంబార్ అని దాంతో వాష్ చేయండి. లోపల ఇంకా ఎందుకు వెళ్ళాలి అంటే, ఇది చాలా రోజు నుంచి యూజ్ చేయట్లేదు అందుకనే ఇలా ఉంది. మనం వాష్ చేస్తూ ఉంటే మళ్ళీ ఇది షైన్ అవుతుంది. మనం వాష్ చేస్తాం. ఎందుకు వాష్ చేస్తున్నా అంటే, కొన్ని రోజుల వరకు దీనికి షైనింగ్ పోవద్దని. ఎందుకంటే చింతపండు తోటి మనం వాష్ చేస్తే అప్పుడే మంచిగా ఉంటుంది, మళ్ళీ తర్వాత ఆ షైన్ అనేది పోతుంది. సో అందుకనే మనం మళ్ళీ సబ్బుతోటి వాష్ చేస్తే కొన్ని రోజుల వరకు షైన్ ఉంటుంది. ఇప్పుడు చూడండి వాష్ చేసేస్తున్నాం. మాత్రం మీరు టాప్ వాటర్ యూజ్ చేస్తేనే చాలా వరకు మంచిగా ఉంటుంది. బోర్ వాటర్ యూజ్ చేస్తే మళ్ళీ తొందరగా బ్లాక్ అయిపోతుంది. ఇది టాప్ వాటర్ యూజ్ చేయడమే మంచిది. ఇంత మంచిగా మెరుస్తుంది లోపల, అంటే మనం చేస్తూ ఉంటే పోతుంది. ఎందుకంటే 2-3 ఇయర్స్ అవుతుంది నేను వాడక, అందుకనే కొంచెం అయితే పోయింది. పైన అయితే మొత్తం చూసిందా పోయింది, నీట్గా ఉంది ఇప్పుడు కొత్తగా కొన్నట్టు. ఇప్పుడు చూసిండ్రా 30-40 మినిట్స్ వరకు నేను బాయిల్ చేశాను. ఇప్పుడు తిక్కుబడింది, ఇక్కడ వరకు ఉండేయండి. ఇప్పుడు సగం అయింది. సో మనం ఇలా చేసుకోవాలి. మనం ఇట్లా వదిలేసి కూడా మనం చేసుకోవచ్చు, కానీ ముందు ఉంటే హై ఫ్లేమ్లో చేయొచ్చు. ఇక చిన్న గ్యాస్ పెడితే మాత్రం టైం పడుతుంది అనుకోండి, చాలా టైం పడుతుంది. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేస్తాం. ఇప్పుడు ఇది చల్లగైనాక కొంచెం థిక్ పేస్ట్ అవుతుంది. ఇది చల్లారినాకనే మనం స్టోర్ చేసుకోవాలి. సీసం గ్లాస్ కానీ లేదంటే ఏదైనా మన ప్లాస్టిక్ మంచి ప్లాస్టిక్లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కకు పెట్టిద్దాం. ఇప్పుడు మళ్ళీ వేరే ప్రాసెస్లోకి వెళ్దాం. ఇంకా అది ఏం పెట్టద్దు, వాటర్ పడకుండా చూసుకోవాలి. దీనికి స్టోర్ చేసి ఉంది కాబట్టి, ఎందుకంటే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. మూత పెట్టేస్తే మళ్ళీ దాంట్లో వాటర్ పడింది అనుకోండి, మొత్తం మీరు ఎంత కష్టపడింది వేస్ట్ అయిపోతుంది. పౌడర్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇది ఇవన్నీ తీసేయాలి మనము, ఎందుకంటే పౌడర్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ మిక్సీ కూడా ఖరాబ్ అవుతుంది ఇలా ఉంటే. అయితే మనం ఇట్లా గింజలు లేకుండా ఇట్లా తీసేయాలి. ఇలా అన్నీ తీసి ఎక్కడి నుంచి అయినా ఈ ఇవి ఉండద్దు, నేను నార నార లాగా చూడండి. గింజలు ఏం లేవు, సాఫ్ట్గానే ఉంది. ఇలా మనం నార తీసేయాలి. ఇలా తీసేయాలి. తీసేసి ఇలా మనం క్లీన్ చేసుకొని
ఇంకా సెపరేట్ ప్లేట్లో పెట్టుకుందాం. గింజలు లేకుండా ఇదంతా క్లీన్ చేసుకున్నాము. ఇప్పుడు ఒక్క నార కూడా లేకుండా నీట్గా ఉంది. సో ఇప్పుడు దీనికి ఫ్రై చేసుకుందాం. ఎలా ఫ్రై చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఇదంతా చూడండి, నార తీసేసిన ఇప్పుడు ఉంది మనకు. ఇది 150 grams వరకు ఉంటుందండి. ఇది ఇప్పుడు మనము గ్యాస్ ఆన్ చేసుకుందాం. కడాయి కొంచెం తడిగా ఉంది. ఇది కొంచెం డ్రై అయినాక మనం చేద్దాం, లేదంటే మనకి ఈ పౌడర్ మొత్తం ఖరాబ్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు వాటర్ లేకుండా తడి లేదండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఒక 1 టేబుల్ స్పూన్ అంత చాలు. ఇప్పుడు ఈ చింతపండు దీంట్లో వేసుకుందాం. ఇట్లా ఫ్రై చేసుకుందాం. చింతపండు ఇలా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా అవుతుందండి. ఇది చల్లారినాక మనం గ్రైండింగ్ చేసుకుంటాం కదా మిక్సీ పట్టినప్పుడు, ఇదంతా క్రిస్పీగా అవ్వాలి, చల్లారినవ్వాలి ఫస్ట్. ఇలా ఫ్రై అయినాక ఒక క్రిస్పీనెస్ వచ్చే వరకు మనం ఫ్రై చేయాలి. అంటే ఒక 3-4 మినిట్స్ మనం ఫ్రై చేయాలి. మీడియం ఫ్లేమ్లో చేయాలి చూడండి. మనం హై ఫ్లేమ్లో చేస్తే మొత్తం మాడిపోతుంది. మరి ఇది మనకి బజ్జీల్లో స్టఫ్ లాగా యూజ్ చేస్తారు కదండి, అప్పుడు నువ్వుల పొడి కానీ ఏదైనా పల్లి పౌడర్ కలిపి ఇట్లా మనం స్టఫ్ చేస్తాం కదా, దానికి పనికి వస్తుంది. పచ్చళ్ళకి పనికి వస్తుంది. ఇన్స్టెంట్ ఏదైనా పచ్చళ్ళు చేసినప్పుడు కానీ ఇట్లా ఈ పౌడర్ వాడచ్చు ఐటమ్స్లో. గ్యాస్ ఆఫ్ చేసేద్దాం. ఇది చల్లారినాక మనం మిక్సీ పడదాం. ఇప్పుడు మనము ఈ చింతపండు ఫ్రై చేసిన చింతపండుకి మనము ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చల్లారినాక మిక్సీ పట్టవచ్చు. కంప్లీట్గా చల్లారినండి. ఇప్పుడు మిక్సీ పడదాం. చేయండి, ఇంట్లో సౌండ్ వస్తుంది కరకరగానే. సో ఇట్లా క్రిస్పీనెస్ అవ్వాలి. ఓకే, ఇప్పుడు మనం మిక్సీ పడదాం. పైన పైన చేసినాక లాస్ట్కి ఇట్లా వస్తుంది అండి. లేదు వేస్ట్ పాడేయండి. ఈ మెజర్మెంట్ కప్స్ ఉంటాయండి, దాంతో నేను 125 ml అని ఉంది, 1/2 కప్ అని ఉంది చూడండి. అయితే దాంట్లో నేను 1/2 వేస్తున్నా. ఇది పౌడర్ కాబట్టి నేను ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే నేను 150 grams చింతపండు కాబట్టి. ఎందుకంటే మనం ఫ్రైలో అది వేసుకుంటాం కదా, ఎక్కువ ఉంటే కూడా మళ్ళీ అంత ఉప్పు అవుతుంది. ప్లీజ్ కానీ ఏదైనా ఫ్రై ఐటమ్స్ ఉప్పు కావద్దనే నేను నార్మల్గా వేసుకున్నా దీంట్లో. ఇప్పుడు మిక్సీ పడదాం. చూడండి ఎంత ఫైన్ పౌడర్గా అయిందో. మనం దేంట్లోనే వాడచ్చు, ఇప్పుడు ఫ్రై ఐటమ్స్లో కానీ దేనికైనా. ఏది ఉన్నా కూడా మీరు స్టోర్ చేసేటప్పుడు ఇంత కూడా వాటర్ లేకుండా అయితేనే మీకు బాగుంటుంది. అది స్టోర్ చేసి కూడా మీరు ఎంత కష్టపడి కూడా వేస్ట్ అయిపోతుంది. సో మీరు వాటర్ అయితే తగలడానికి ఇవ్వకండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి. ఇది అండి చింతపండు ప్రాసెస్లో 2 అండి. ఇది ఒక వెరైటీ, అదొక వెరైటీ. ఒక పౌడర్ ఫామ్లో, ఒకటి లిక్విడ్ ఫామ్లో స్టోర్ చేసుకుని మంచిగా వాడచ్చు. బిజీ లైఫ్లో మనకి ఇలా వాడుకోవాలంటే ఇదే బెటర్ అండి. అప్పటిదప్పుడు అది నానబెట్టాలి, చూడాలి, వెయిట్ చేయాలి, ఇవన్నీ ప్రాసెస్ కంటే ఇదే బెటర్ అనిపిస్తుంది నాకైతే. మేమైతే మా ఫ్యామిలీస్లో మేము ఇట్లానే చేసుకుంటాం కాబట్టి నేను మీకు చూపిస్తున్నా. జాడీలకి మనము శుభ్రంగా తుడుచుకోవాలి తడి లేకుండా. ఫోన్లో జాడీలకి నేను టిష్యూ పేపర్తోటి తుడుచుకున్నా అండి. ఇప్పుడు మనము దీంట్లో స్టోర్ చేద్దాము. స్టీల్ గిన్నెలో ఉంది అని అనుకుంటున్నారా? అయితే సిల్వర్ గిన్నెల నుంచి నేను తొందరగా తీసి దీంట్లో పెట్టి చల్లార్చుకున్నాను అండి. ఎందుకంటే సిల్వర్ గిన్నెలో ఎక్కువసేపు ఉండద్దు అంటారు. సో అందుకనే నేను అలా చేశాను. ఇప్పుడు మనము ఇది చూసిన ఎంత థిక్ పేస్ట్ ఉంది, గ్లాస్ బాటిల్స్లో మనము స్టోర్ చేసుకుందాం. మీకు ఎంత పుల్ల కావాలో అంత మీరు పప్పుచారులో కానీ ఆలుగడ్డ చారులో కానీ ఏ చారులో అయినా వేసుకోవచ్చు. పులిహోరాలు కూడా వేసుకోవచ్చు మనం. ఇప్పుడు మనం పౌడర్ తీసేసి ఇది కూడా ఒక జాడీలో వేసేసుకుందాం. మా మమ్మీ అయితే ఇలాగే స్టోర్ చేస్తుందండి, అది మాకు అలవాటు. చాలా ఈజీ. మీరు ఇది 2 యూజ్ చేసుకోవచ్చు. మంచిగా 6-7 మంత్స్ మటుకు మీకు టెన్షన్ లేకుండా స్టోర్ చేసుకొని మంచిగా యూజ్ చేయొచ్చు.
వాటర్ ఒక్కటే ప్లీజ్ వాటర్ పడకుండా చూసుకోండి।